గోపవరం మండలంలో ఏర్పాటు చేసిన సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమను ప్రారంభించిన అనంతరం ఏపీ సీఎం వైఎస్ జగన్ గోపవరం నుంచి కడపకు చేరుకున్నారు. ఇక సీఎం నేరుగా రిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు, కడపలోని రిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక రిమ్స్ ఆవరణలో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సైకియాట్రిక్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ ఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లను మరికొద్దిసేపట్లో ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన రిమ్స్ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు ఏపీ సీఎం వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. అండ్ దానికి సంబంధించి హాస్పిటల్ సంబంధించిన వివరాలు ఆయనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అధికారులు. కడప రిమ్స్ డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. దీంతోపాటు డాక్టర్ వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ను ప్రారంభించిన అనంతరం అదే రిమ్స్ ప్రాంగణంలో డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ బ్లాక్ను కూడా మరికొద్దిసేపట్లో ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అనంతరం ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని కూడా ప్రారంభించబోతున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం వైఎస్ జగన్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రస్తుతం కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం రిమ్స్ ప్రాంగణంలోనే డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ బ్లాక్ను ప్రారంభిస్తారు. అనంతరం ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించబోతున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ అందుబాటులో ఉన్నారు. లోకేష్, కార్తీక్, ఈ యొక్క వైఎస్ఆర్ జిల్లాలోని సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఒక రిమ్స్ ఒక వైద్య రంగంలో ఒక హబ్ సెంటర్ గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ మెరుగైన వైద్యం అందుకుంటున్న ఇక్కడి సామాన్య ప్రజలకు మరింత ఆధునికరమైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదైతే బైఫర్కేషన్ తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి సామాన్యుడికి ఒక కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఒక ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడమే కాకుండా ప్రతి జిల్లాలో ఒక ఆధునికరమైన హాస్పిటల్ను ఏర్పాటు చేసి మంచి వైద్యాన్ని అందించాలనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క వైఎస్ఆర్ జిల్లాలో రిమ్స్ సెంటర్లో మూడు బ్లాక్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు క్యాన్సర్ హాస్పిటల్, అంతేకాకుండా ఈ యొక్క మానసిక రోగులకు సంబంధించిన చికిత్స చేసేందుకు కూడా ఒక హాస్పిటల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 282 కోట్ల వ్యయంతో ఇక్కడ రిమ్స్ సెంటర్ లోని ఒక వైద్య రంగంలో ఒక హబ్ గా మార్చిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. సామాన్య ప్రజలకు ప్రతిదీ, అంటే ఏ ఒక్క చిన్న రోగం వచ్చినా, ఏ ఒక పెద్ద రోగం వచ్చినా ప్రతి ఒక్కరూ ఇతర రాష్ట్రాలకు వైద్యం చేసుకోవడానికి వెళ్లకుండా ఉండేందుకు మన రాష్ట్రంలోనే ఒక వైఎస్ఆర్ జిల్లాలోనే ఈ విధంగా ఇంత మంచి హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వైజాగ్ తర్వాత ఈ యొక్క వైఎస్ఆర్ జిల్లాలో ఈ యొక్క మెంటల్ హెల్త్ కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు ఆధునికరమైన ఈ యొక్క హాస్పిటల్లోనే తీర్చిదిద్దడం జరుగుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ రోగంలో బారి పడిన వారికి కూడా ఈ యొక్క వైద్య సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో సుమారుగా 115 కోట్ల వ్యయంతో కూడా ఈ యొక్క హాస్పిటల్ ని తీర్చిదిద్దడం జరిగింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ మంచి వైద్యాన్ని అందించేది. ఆ తర్వాత ఇంకా ఆధునికరమైన వైద్యాన్ని అందించడానికి ఈ రోజు చూసుకున్నట్లయితే రిమ్స్ హాస్పిటల్లో ఒక మూడు హాస్పిటల్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు క్యాన్సర్ హాస్పిటల్, అంతేకాకుండా మెంటల్ హెల్త్ కేర్ సెంటర్ ని కూడా ఏర్పడడం జరిగింది. ఇది సుమారుగా 282 కోట్ల వ్యయంతో యొక్క ఈ మూడు బ్లాక్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రాంత ప్రజలే కాకుండా చుట్టూ ఉన్న జిల్లాల నుండి కూడా ఇక్కడ వైద్యం అందించడానికి ఈ యొక్క హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇది 40 కోట్లతో ఏదైతే మానసిక రోగులకు చికిత్స అందించే ఈ యొక్క హాస్పిటల్ ని 100 పడకల మానసిక వైద్యశాలగా ఏర్పాటు చేయడం జరిగింది. 40 కోట్లతో 100 పడకల మానసిక వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఓపీ ఐపీ జైలు వార్డు, మానసిక రోగులకు సంబంధించిన సదరన్ క్యాంప్ విభాగము, అంతేకాకుండా డి అడిక్షన్ వార్డు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు ఆక్యుపెన్సీ థెరపీ, యోగా థెరపీ, రిహాబిలేషన్, సైకియాట్రిక్ విభాగము, ట్రాన్స్ మ్యాగ్నెటిక్
స్టిమ్యులేషన్ ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం వైద్యుల సిబ్బంది, సైకలాజిస్టులు, సోషల్ వర్కర్లు నియామకాలు కూడా చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క సూపర్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ లో కూడా 750 పడకల ఆసుపత్రి, డెంటల్ కళాశాలలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే సామాన్య ప్రజలు ఇక్కడ నుండి అంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే వైద్యం అందించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. సుమారుగా 282 కోట్ల వ్యయంతో ఇక్కడ ఈ యొక్క 3 బ్లాక్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆలోచించారో, ఎటువంటి వైద్యము ప్రజలకు అందించాలని భావించారో అదే తరహాలో ఈరోజు చూసుకున్నట్లయితే రిమ్స్ లో కూడా 3 బ్లాక్లను ఏర్పాటు చేయడం జరిగింది. బైఫర్కేషన్ తర్వాత ఇక్కడ సామాన్య ప్రజలు అంటే రాష్ట్ర ప్రజలు కూడా